మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటారు అని చాలా చిత్తశుద్ధిగా నిజాయితీగా చెప్పిన ఆయన తప్పు కాదు. ఆయన చాలా విషయాలు నిజంగా చెప్పాలని పాత వీడియోలు ఉన్నాయి, చాలా నిజాయితీగా చెప్తాడు. సోనియా గాంధీ దేవత కాదు బలిదేవత అన్నాడు. ఈయననే మనం కాదు, బలిదేవత. వేల మందిని బలుగొని తెలంగాణ ఇస్తే అది ఇచ్చినట్ట దుర్మార్గం అన్నాడు. రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిందని లిస్టు చదివిండు రేవంత్ రెడ్డి. పాపం ఆయన తప్పు కాదు, ఆయన నమ్మి మోసపోయిన చూడు, అది మన తప్పు. మన వైపు నుంచి కూడా మన పార్టీలో కూడా చిన్న చిన్న లోటుపాట్లు చిన్న చిన్న పొరపాట్లు మనం కూడా చేసినాం, మనం కూడా తప్పులు చేసినాం. చేయలేదు, మొత్తం పాపం ప్రజలది, మొత్తం వాళ్ళదే అనని గుడ్లేదు. మనం కూడా ఏమనుకున్నాం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న మంచి పనులు చేసిండు, అభివృద్ధి మీద దృష్టి పెట్టిండు, తిరిగిండు, కష్టపడ్డాడు, ఏ మనకే ఓట్లు పడతాయి అని చెప్పి నువ్వు పని చేయకపోతే అయింది, నేను పని చేయకపోతే అని చెప్పి ఇవ్వలేం సగ పని చేయలేదు. ఇవ్వలేదు వాళ్ళ ఊళ్ళే పెత్తనాల పంచాయతీలకు పోయినాం. నేను బాగా పనిచేసి ఓట్లు వేయిస్తే ఒక గాయనకు పేరు వస్తుంది, కిషన్ రెడ్డి అని నేను ఆడిపోతే ఆయన పేరే దిత్తాను తప్ప నా పేరు దిత్తలేడు అని చెప్పి ఒకరికొకరు ఊళ్ళల్లో అనవసర పంచాయతీలకు పోయినాం. దానివల్ల ఇవాళ మొదటికే మోసం వచ్చి ఇవాళ అందరం బాధపడే పరిస్థితి వచ్చింది. కానీ బాధపడవలసింది కూడా ఎక్కువ ఏం లేదు, అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన మంచికే జరుగుతాయి. ప్రజలకు కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే దసరా రోజు ఇంటింట ఏమన్నారు, అయ్యో కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ ఉంటే బాగుండు అన్నమాట. వాస్తవమేనా? వాస్తవమైతే ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి సపోర్ట్ కొట్టండి. ఇది వాస్తవం, ఒక ఇబ్రహీంపట్నంలో కాదు. నేను హైదరాబాద్లో తిరుగుతున్నా, మిగతా జిల్లాలో తిరుగుతున్నా, ఎక్కడ పోయినా ఒకటే మాట, ఎంత పని అయిపోయే, ఎంత పని చేసుకుంటుమి, మోసపోతుమి, గోసబడబడుతుమి. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అవుతుందని చెప్పిండా, చెప్పిండా లేదా? ఇబ్రహీంపట్నంలో చెప్పలేదా అన్న? చెప్పే ఉంటాడు. రైతు బంధుకు రామ్ రామ్ అయిందా మరి? వానకాలం ఎగ్గొట్టిర్రా, ఇక మళ్ళీ కూడా ఇతరు ఇయ్యరు, నాకైతే డౌటే, ఎందుకంటే వీళ్ళు ఇయ్యరు లంగలు వీళ్ళు. తర్వాత దళిత బంధు ఏమన్నారా అన్నాడు, కేసీఆర్ దళిత బంధు అంటే 10 లక్షలే ఇస్తుండు, మేము అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చిర్రా మరెవరికన్నా? ఆఖరికి ఇవ్వాలన్న గమ్మత్ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రి మాటలు ఈ మంత్రుల మాటలు వింటే, బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట, బళ్ళల్లో పిల్లలు చదువుకునే బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవట, ఆఖరికి పోలీసు వాళ్ళు తిరిగే పెట్రోలింగ్ బండ్లలో డీజిల్ పోసే పైసలు లేవట, కానీ మూసీలో పోసినందుకు మాత్రం 1.5 లక్షల కోట్లు మాత్రం పెడతాడట చిట్టినాయుడు. ఎందుకు పెట్టాలి? రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, ఆడపిల్లలకు నెలకు 2500 ఇచ్చినందుకు పైసలు లేవు, 6 గ్యారంటీలు అమలు చేసినందుకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు, కానీ మూసీకి మాత్రం 1.5 లక్షల కోట్లు. ఎవడు అడిగిండి నిన్ను ఎందుకు చేస్తున్నావు ఇది? ఇంకొక మా తమ్ముడు ఎనకెళ్ళి చెప్తుండు. ఇక నాకు డౌట్ ఉన్నది కొద్దిగా, రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఇక్కడ చిప్పు దెబ్బతిన్నది, ఇక్కడ చిప్పు ఉంటుంది కదా చిన్నది, దెబ్బతిన్నది మీరు చూడు రేం మాట్లాడుతున్నా. ఆయన దిల్సుఖ్ నగర్లో అనట విమానాలు దొరుకుతున్నాయట, ఏడ దొరుకుతున్నాయో నాకే తెలియదు, మరి వాళ్ళ మన్మనికి ఏమైనా కొనుక్కపోయినామో బొమ్మ విమానమేమో కానీ నాకు తెలియదు, విమానాలు దొరుకుతున్నాయట. హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉందట మూడు దిక్కుల. మీ ఇబ్రహీంపట్నం నీళ్ళలు ఉన్నదే, ఇబ్రహీంపట్నం వాళ్ళు మీరు నీళ్ళలు ఉంటారు అయింది, ఈ సైట్ దిక్కు సముద్రం ఉందట. బాక్రానంగల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కడో ఆడ ఉత్తర భారతదేశంలో హర్యానాలోనే అని ఉంటుంది, పంజాబ్లో హర్యానాలో పంజాబ్లో ఉంటుంది. బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్పి 15 ఆగస్టు రోజు చెప్తుండు ముఖ్యమంత్రి,